కేంద్ర బృందం ప్రశ్నల సురేష్ సుధాకర్ గారు మరి ఆయన టెక్నికల్గా అదే మిస్ అయ్యాను సార్. ఓకే ఓకే. గవర్నర్ కోటాలో, గవర్నర్ కోర్టులో ఎమ్మెల్సీ ఎన్నిక హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి. సురేష్ గారు ఏంటి? ఓకే, తనకి లాస్ట్ టైం ఈ దాసోజు శ్రవణ్ అది వీళ్ళు కోర్టు కేసింది దాంట్లో మళ్ళీ మమ్మల్ని నియమించమని అడగలేదు అంటలేదు, అందుకని కోర్టుకి అవకాశం దొరికింది. ఇప్పుడు మళ్ళీ కోర్టు దీంట్లో ఎవరైతే కొత్త వాళ్ళకి అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది, కాబట్టి ఇది కొంత అడ్వాంటేజే. అవునండి. కాంగ్రెస్ కలిసి వచ్చింది, అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్కి, అంటే వాళ్ళు అప్పుడు అడిగినట్లయితే అది కొంచెం వేరుగా ఉండేది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన లిస్టు ఈజీగా ఆమోద ముద్ర పేరుకేటువంటి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ తిప్పి పంపించారని మళ్ళీ వీళ్ళు మళ్ళీ సురేష్ గారు ఉన్నారని. యా సురేష్ గారు. వంశీ గారు. ఏంటండి మొత్తానికి లిస్టు? వంశీ గారు అంటే దాసో శ్రవణ్ గారు అంటే ఎన్నిక అంటే దాసో శ్రవణ్ గారు తర్వాత కుర్రా సత్యనారాయణ గారు ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలంటూ కేసీఆర్ గారు పంపించిన దాని విజ్ఞాపనను మన గవర్నర్ తమిళసాయి గారు తిరస్కరించారు. అంటే సెప్టెంబర్ 19 తిరస్కరించి రిజెక్ట్ చేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే సో దాని మీద గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 13వ తారీఖున ఇద్దరు పేర్లు రికమెండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారును అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు పేర్లు రికమెండ్ చేశారు వంశీ గారు. జనవరి 27వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అంటే వీళ్ళిద్దరు కూడా ఆ గవర్నర్ కోటాలో నామినేట్ అయినట్టుగా అయింది. అయితే దాని మీద దాసో శ్రవణ్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే తిరస్కరించే అధికారం, రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్కి లేదు. 171(5) ప్రకారం గవర్నర్కి అలా లేదు. ఏదన్నా ఉంటే మీరు తిప్పి పంపొచ్చు, కాబట్టి సలహా ఇవ్వచ్చు, అంతేగాని మీరు రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఏదైతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తర్వాత అమీర్ అలీఖాన్ గారిని నియమిస్తూ ఇచ్చిన ఆర్డర్ని ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేశారు వంశీ గారు. గవర్నర్ గారేమో మన దాసో శ్రవణ్ గారు వాళ్ళకి పంపించిన దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ వీళ్ళు ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే కోదండరామ్ గారు నియామకానికి గెజిట్కి సంబంధించి నామినేట్కి సంబంధించి గెజిట్ని కొట్టేశారు. దాంతో ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. అంటే ఏంటి ఇప్పుడు దాని ప్రకారం అయితే ఇక్కడ ఏం చెప్పారంటే హైకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ గారు అకౌంటబిలిటీ కోర్టుకి అకౌంటబిలిటీ కాదు, కాబట్టి మేమేం సజెషన్ ఇవ్వట్లేదు లేదా రికమెండ్ చేయట్లేదు. కాకపోతే చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారు వ్యవహరిస్తారన్న నమ్మకం మాకుంది, విశ్వాసం ఉంది అన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి వంశీ గారు ఆల్రెడీ కూడా మనకి ఎవరైతే దాసో శ్రవణ్ గారు ఉన్నారో వాళ్ళకి తగిన అర్హతలు లేవు. ఏదైతే గవర్నర్ కోటాకు సంబంధించి లిటరేచర్ కానీ ఇలాంటి వాళ్ళ అర్హతలు ఉండాలి కాబట్టి అవి లేవు కాబట్టి రిజెక్ట్ చేసామన్నారు. ఇప్పుడు మన కోదండరామ్ గారిని కొట్టేశారు, కోర్టే కొట్టేసింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు పంపించే అవకాశం అనేది అప్పుడే కేసీఆర్ గారు గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ అనుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరి పేరు రికమెండ్ చేసి ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఏంటి కాబట్టి ఇప్పుడు మన సమాచారం ప్రకారం కోదండరామ్ గారు అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు పేర్లు మళ్ళీ రికమెండ్ చేస్తే ఆ మేరకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గవర్నర్ గారి చర్యను తప్పుపట్టడమే ఇక్కడ కీలకం వంశీ గారు. రైట్. నెక్స్ట్ అండి.